హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం 36 చెస్ట్ లూజ్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మనం చెస్ట్ లూజ్ ఎలా కొలుచుకోవాలి అంటే, బ్యాక్ పార్ట్ ఇలాగా లోపల వైపుని తీసుకోవాలి. నీట్గా సమానంగా ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ టక్స్ ఉంటుంది కదా, బ్యాక్ టక్స్కి పైన నెక్కి కింద ఈ కొలత తీసుకోవాలన్నమాట. ఓకేనా, నెక్ కింద కొలుచుకోవాలి. టేప్ తీసుకొని ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర వరకు కొలుచుకోవాలి. ఈ విధంగా టేప్ని ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర పెట్టుకోవాలి. తర్వాత అటు సైడ్ ఫస్ట్ కుట్టు దగ్గర వరకు కూడా కొంచెం టైట్గా బ్లౌజ్ని లాగి పట్టుకుంటే మనకి కరెక్ట్గా 18 ఇంచ్ వచ్చింది. నెక్ కింద తీసుకోవాలి. నెక్ పైకి వెళ్ళారంటే మీకు బ్రాడ్ వచ్చేస్తుంది బాడీ పార్ట్. కరెక్ట్గా మనకి ఇక్కడ 18 ఇంచులు వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం ఇలాగా ఇంకొక మడత వేసుకున్నామంటే, చూసారు కదా 36 ఇంచు ఈ బ్లౌజు చెస్ట్ లూజ్ అన్నమాట. ఈ విధంగా మీరు ఏ బ్లౌజ్కైనా కొలుచుకోవాలి. ఇప్పుడు మనం దాన్ని బై 4 వేసుకుంటే 9 వస్తుందండి. బిగినర్స్కి తెలియని వాళ్ళు ఉంటే టేప్తో మళ్ళీ ఒకసారి మనకి సగంకి 18 ఇంచులు వచ్చింది కదా, ఆ 18 ఇంచుల్ని ఇలాగ సగానికి వేసుకుంటే మనకి 4వ భాగం వస్తుంది ఆ బ్లౌజ్ కొలతలో. ఇప్పుడు మనకి 9 ఇంచులు వచ్చింది కదా, ఈ 9 ఇంచుల్ని ఇక్కడ బ్లౌజ్ మడత ఆల్రెడీ వేసి పెట్టేశానండి నేను. 9 ఇంచుల్ని పైవైపున కింది వైపున ఇలా మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచు నేను పెంచుకొని మార్క్ చేసుకుంటాను ఖర్చు కోసం. మీరు 2 ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ 1.5 1.5 పైవైపు కింది వైపు మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ 2 లైన్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ లూజ్ తీసుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకుందాము. బ్లౌజ్ పొడవు కోసం కూడా బ్యాక్ పార్ట్లోనే మనం పొడవు తీసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ పొడవుని బ్యాక్ పార్ట్ కరెక్ట్గా సమానంగా పెట్టుకొని షోల్డర్ సెంటర్లో కుట్టు దగ్గర నుంచి కరెక్ట్గా టేప్ ఈ విధంగా పట్టుకొని బ్యాక్ టక్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ తీసుకోండి. టైట్గా బ్లౌజ్ను లాగి పట్టుకొని తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 13.5 ఇంచుకి 2 గీతలు ఎక్కువ ఉందండి ఈ బ్లౌజు. ఈ విధంగా దీనికి 1 ఇంచు కలుపుకొని 14.5 ఇంచుకి 2 గీతలు ఎక్కువ ఉండేలాగా తీసుకోవాలి. 13.5 ఇంచుకి 2 గీతలు అంటే 1 ఇంచు కలిపితే 14.5కి 2 గీతలు ఎక్కువ వస్తుంది. మీ బ్లౌజ్ ఎంతైనా రానివ్వండి పొడవు, దానికి 1 ఇంచు కలుపుకోవాలి. ఇది వచ్చేసి షోల్డర్ కోసం. అటువైపు కూడా 14.5కి 2 గీతలు ఎక్కువ ఉండే దగ్గర పెట్టేసి ఒక పాయింట్ చేసుకోండి. ఇది వచ్చేసి షోల్డర్ కోసం. చంక కోసం అలాగే 6 ఇంచుల దగ్గర ఒక పాయింట్ చేసేసుకోవాలి ఆ లైన్ దగ్గర నుంచి. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ నెక్ పొడవు కోసం బ్యాక్ పార్ట్ సగానికి వేసుకొని అందులోంచి ఇలా కొలిస్తే మనకి 4 ఇంచులు వచ్చిందండి. ఇక్కడ 5 ఇంచులు పెట్టుకోవాలి, 1 ఇంచు కలుపుకోవాలి. ఇక్కడ కూడా టేప్కి సమానంగా ఒక మార్క్ వేసేసుకోవాలి. ఇప్పుడు టేప్ స్కేల్ తీసుకొని ఈ లైన్స్ అన్నిటినీ కలుపుకుందాం. ఇది వచ్చేసి షోల్డర్ లైన్, ఇది వచ్చేసి నెక్ పొడవు లైను, అలాగే ఇక్కడ 6 ఇంచులు పెట్టాం కదా, ఇది వచ్చేసి చంక రౌండ్ లైను. ఈ విధంగా అన్నిటినీ లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పొడవు ఒకసారి కొలుచుకుందాం. ఈ నెక్ పొడవు మనకి 10 ఇంచులు దగ్గరగా వచ్చింది కాబట్టి నెక్ షోల్డర్ జారిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నెక్ వెడల్పు నేను 2.2 ఇంచులు పెట్టాను, 2.5 పెట్టలేదన్నమాట. అలాగే ఇక్కడ షోల్డర్ ఈ బ్లౌజ్కి 2 ఇంచులు వచ్చింది కాబట్టి నేను 3 ఇంచులుగా షోల్డర్ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ టోటల్గా మనకి 5.2 ఇంచు షోల్డర్ వచ్చేసిందండి. ఇప్పుడు మనం కింది వైపు 5.5 ఇంచు పెట్టుకుంటున్నాను. ఒక 2 గీతలు ఎక్కువ పెట్టుకున్నాను పైకి కిందకి తేడా. అలాగే నెక్ వెడల్పు కూడా కింది వైపు, పైన 2.2 ఇంచులు కదా, కింది వైపు 2.5 మార్క్ చేసుకుంటున్నాను. అప్పుడే మనకి రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా నీట్గా వస్తుంది, అందంగా కూడా వస్తుంది. అందుకోసం కింది వైపు కొంచెం డీప్ చేసుకున్నాను. ఇక్కడ ఈ 2 లైన్స్ని కలుపుతూ ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. అలాగే ఈ మూలకి ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ టేప్తో 1 ఇంచుకి 2 గీతలు ఎక్కువ ఉండే దగ్గర ఒక పాయింట్ చేసేసేయండి పైవైపున, టేప్కి పైవైపున చేసేసేయండి. తర్వాత ఈ కర్వ్ స్కేల్ తీసుకొని ఈ పాయింట్ని కలుపుతూ ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. అలాగే ఇక్కడ రౌండ్ కోసం కూడా ఈ కర్వ్ స్కేల్ని ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టుకొని చేశారంటే మీకు రౌండ్ కూడా నీట్గా వస్తుంది ఈ ప్లేస్లో. ఓకేనా, ఈ విధంగా. అలాగే ఇప్పుడు బ్యాక్ టక్స్ కోసం నడుము లూజ్ ఎంతైతే వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. 9 ఇంచులు వచ్చింది కాబట్టి 4.5 దగ్గరగా కరెక్ట్గా పాయింట్ చేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ టక్స్ పొడవు వచ్చేసి 4 ఇంచులు ఉండేలాగా తీసుకోవాలి. కరెక్ట్గా తీసుకున్నాం మనం ఇక్కడ. అలాగే 1/2 ఇంచు అటువైపు 1/2 ఇంచు ఇటువైపు మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ని కలుపుతూ ఈ పాయింట్లోకి డ్రా చేసుకోవాలి. తర్వాత టక్స్ సైడ్ నుంచి సైడ్లోకి ఒక 1/2 ఇంచ్ లైన్ అనేది సైడ్కి మార్క్ తీసేసేయండి. అప్పుడు బ్లౌజ్కి ముడతలు రాకుండా ఉంటుంది క్రాస్ లైన్ చేయడం వల్ల, మనకి అది కట్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు చంక రౌండ్ ఒకసారి చెక్ చేసుకుందాము. చంక రౌండ్ వచ్చేసి మనకి ఇక్కడ
పై వైపు హాఫ్ ఇంచ్ వదిలేసి బ్యాక్ సైడ్లో కొలుచుకోవాలి ఎప్పుడు కూడా చంకరౌండు. ఇక్కడ వచ్చేసి కొంచెం క్లాత్ ఎక్కువ పడిందండి మనకి, కాబట్టి చంకరౌండ్ని కొద్దిగా పైకి డ్రా చేసుకోవాలి. ఒక పావు ఇంచ్ అంత లైన్ పైకి డ్రా చేసేసుకొని ఇక్కడ మళ్ళీ ఒకసారి కర్వ్ స్కేల్తో ఇక్కడ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. మనం షోలరు 5.5 పెట్టలేదు కదండి, దానికోసం మనకి ఇలాగా తక్కువ ఎక్కువ అవుతుంది. మనకి తక్కువ అయినప్పుడు కిందకి, ఎక్కువ అయినప్పుడు పైకి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మార్కింగ్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి కదా, కాబట్టి నేను ఇక్కడ ఐరన్ అనేది చేస్తున్నాను. కొంచెం హీట్ ఉన్నప్పుడే ఈ మార్కింగ్స్ అనేది వెళ్ళిపోతాయండి. ఈ విధంగా ఎక్స్ట్రా మార్కింగ్స్ అంతటిని ఐరన్ చేసి తీసేద్దాము. ఓకేనా, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మార్కింగ్స్ అనేది చేసుకుని చూసాం కదా, మనకి ఇక్కడ మార్కింగ్స్ ఐరన్తో వెళ్ళిపోతుంది కానీ దాని మార్కింగ్ అనేది మనకు కొద్దిగా మామూలుగా ప్లెయిన్లో తెలుస్తూ ఉంటుంది, కాబట్టి మళ్ళీ మనం ఈ విధంగా మార్క్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా సైడ్ క్రాస్ కూడా ఖచ్చితంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం కర్వ్ స్కేల్ తీసుకొని ఆర్మ్ రౌండ్ని మార్క్ చేసుకుందాం. ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకొని ఇక్కడ స్కేల్ పెట్టుకున్నామంటే చాలు, మనకు కరెక్ట్ ఆర్మ్ రౌండ్ వస్తుందండి. అక్కడ 1.2 పెట్టాలా 5 పెట్టాలా అనేది లేకుండా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొలుచుకుందాం ఆది బ్లౌజ్తో. ఈ విధంగా మళ్ళీ ఒకసారి పాయింట్ చేసుకున్న దగ్గర నుంచి కొలుచుకుంటే మనకి ఇక్కడ కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం షోల్డరు అలాగే చంకరౌండు అలాగే ఇటు సైడ్ నుంచి ఈ క్రాస్ వరకు కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాను, అలాగే బ్యాక్ టక్స్ దగ్గర ఘాటు కూడా పెట్టేశానండి నేను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇటువైపు తీసాం కదా, ఇక్కడ హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటాము. ఫస్ట్ వచ్చేసి దీన్ని ఈ విధంగా ఆల్రెడీ సగం ఫోల్డ్లో ఉంది, ఇంకొక మడత వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఎలా కరెక్ట్గా మడత వేసుకోవాలి అంటే ఫస్ట్ చంకరౌండ్ని కొలుసుకోవాలండి. కొద్దిగా కుట్లలోకి పైవైపున వదిలేసి చంకరౌండ్ ఎంత ఉంది అనేది ఇలా టేప్ని కరెక్ట్గా సమానంగా మడుచుకొని కొలుచుకుంటే మనకి ఇక్కడ 10 ఇంచులు దగ్గరగా వచ్చింది. మనం 9 ఇంచులు తీసుకుంటే సరిపోతుందన్నమాట. 10 ఇంచులకు ఒక గీత తక్కువే వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి నాకు 9 ఇంచులకి 2 గీతలు అలాగా తక్కువ ఉంది, కానీ సరిపోతుంది. ఆ చిన్న అతుకు అనేది వేయాల్సిన అవసరం ఏమి ఉండదు, ఎందుకంటే బ్లౌజ్లో మనం హ్యాండ్ కొద్దిగా ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ హ్యాండ్ పొడవు తీసుకోవాలి. మీ బ్లౌజ్ హ్యాండ్ పొడవు ఎంతైతే వస్తుందో దానికి 1 ఇంచు కలుపుకొని మీరు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు 6.2 ఇంచులు వచ్చిందండి. నేను 6.5గా చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం పొడవే చేద్దాం అనుకుంటున్నా, 1 పాయింట్ అంతే. 6.5 వస్తే 7.5 మార్క్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ దగ్గరగా. ఓకేనా, కింది వైపు కూడా 7.5 ఒకసారి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. అలాగే కింది వైపు 3.5 తగ్గించి మార్క్ చేసుకోండి ఒక లైను. ఇక్కడ 1.5 ఇంచు వరకు ఒక లైన్ డ్రా చేసుకోండి. కింది వైపు కూడా 1.5 ఇంచు వరకు ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ 2 లైన్స్ని కలుపుతూ ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి కొద్దిగా రౌండ్ చేసుకుంటూ కొద్దిగా బయటకు వస్తుంది హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా. ఇలా బిగినర్స్ చేశారనుకోండి మీకు హ్యాండ్ మార్కింగ్ ఈజీగా వస్తుంది. మనం డ్రా చేసిన పాయింట్ కంటే కొద్దిగా బయటకు వెళ్ళాలంతే రౌండ్గా కొంచెం. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కోసం ఇలాగ హ్యాండ్ లూజ్కి మార్కింగ్ చేసుకోండి, తర్వాత ఎక్స్ట్రాగా కొంచెం మార్క్ చేసుకోండి. 1.5 ఇంచ్ వెడల్పుతో ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా. ఇక్కడ ఓపెన్ లేదండి, ఇక్కడ మడిచి ఉంటుంది, దీన్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా క్రాస్గా కొద్దిగా తీసేసుకోవాలి. అలాగే షోల్డర్ పైన ఒక గార్డ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ లోతు కట్ చేసుకోవాలి. ఈ విధంగా కింది వైపు 2 ఇంచుల వరకు వదిలేసుకొని షోల్డర్ వరకు కూడా ఈ విధంగా ఐబ్రో షేప్లో కొంచెం లోపలికి, తర్వాత ఇలా బయటకు వెళుతూ కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక ఘాట్ పెట్టుకోండి ఇది ఫ్రంట్కి వచ్చేలాగా. ఈ క్రాస్ వచ్చేసి 1/2 ఇంచ్కి ఎక్కువ 1 ఇంచ్కి తక్కువ అలా తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ తీసిన సైడ్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్స్ మన వైపు పెట్టేసుకోండి, తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని మార్కింగ్ వేసుకుందాం. బ్యాక్ పార్ట్ క్రాస్ కటింగ్ అయితే మీరు క్రాస్గా పెట్టుకోవాలి, అలాగే ఫ్రంట్ స్ట్రైట్ కటింగ్ అయితే ఇలాగా స్ట్రైట్గా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, నేను ఇక్కడ క్రాస్ కటింగ్ చేస్తున్నాను కాబట్టి క్రాస్గా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా అన్ని చోట్ల క్లాత్ ఉండేలాగా పెట్టేసుకొని మొత్తం బ్యాక్ పార్ట్ వెంబడి ఈ విధంగా కరెక్ట్గా సమానంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మొత్తంగా అంతా కూడాను ఇలాగా ఇప్పుడు ఇక్కడ కూడా మొత్తం డ్రా చేసుకుందాము. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ని కట్ చేసుకుందాము. ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా నెక్ వెడల్పు పాయింట్ చేసుకోండి.
తర్వాత నెక్ని ఇలాగా నీట్గా కట్ చేసుకోండి. ఇలాగా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసేసుకుందాము. తర్వాత ఈ పాయింట్ని కొద్దిగా పొడిగించుకుందాం, నెక్ వెడల్పు పాయింట్ ఇదన్నమాట. అలాగే చంక రౌండ్ లోతు కోసం ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం బాక్స్ డ్రా చేసుకొని ఇందులో హాఫ్ ఇంచ్ లోపలికి ఒక పాయింట్ పెట్టుకొని దీన్ని ఈ విధంగా చంక లోతు కొద్దిగా ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ పొడవు కోసం ఉక్సు పట్టీ వైపు నెక్ని తీసుకోవాలి. ఉక్సు పట్టీ వైపు అయితేనే మనకు కరెక్ట్గా వస్తుందండి, ఎక్స్ట్రా పట్టీ వైపు నెక్ కొంచెం పెద్దది అవుతుంది. దానికోసం ఈ విధంగా పరుచుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఇలా క్రాస్గా టేప్ పెట్టేసి ఫస్ట్ ఉక్సు దగ్గర టేప్ ఎలా ఎక్కడ వస్తుందని చూసుకోవాలి. 7 ఇంచుల దగ్గర మనకి ఫస్ట్ ఉక్స్ వచ్చింది. ఇక్కడ నుంచి కొద్దిగా షోల్డర్ కుట్టులోకి వదిలేసి 7 ఇంచుల దగ్గర పాయింట్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి ఫ్రంట్ నెక్ కోసం. ఈ విధంగా నెక్ వెడల్పు కింది వైపు 2.5 ఉండేలాగా మార్క్ చేసుకొని ఇప్పుడు పైనుంచి స్కేల్తో లైన్ డ్రా చేసేసుకోవాలి. తర్వాత ఇందులోనే రౌండ్ని ఇట్లాగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ నెక్ డ్రాయింగ్. ఇప్పుడు వచ్చేసి నెక్ కింద క్రాస్ బెల్ట్ పైన ఎంత క్లాత్ ఉందనేది కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు 4 ఇంచులు దగ్గరగా వచ్చింది, అంటే 3.7 ఇంచులు వచ్చిందండి. కాబట్టి నేను 4.7 ఇంచులు ఒక 2 పాయింట్లు కలుపుకొని 5 ఇంచులు దగ్గర దగ్గరగా నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మధ్యలో టక్స్ వస్తుంది కదా దానికోసం. అలాగే మిడిల్లో వచ్చేసి ఒకటిన్నర ఇంచుకి 2 గీతలు ఎక్కువ ఉండేలాగా నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. అలాగే సైడ్లో వచ్చేసి 2.5 మార్క్ చేస్తున్నాను. మధ్యలో లైన్ ఈ విధంగా డ్రా చేసేసేయండి మిడిల్లో షోల్డర్కి ఎదురుగా. అలాగే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్లోకి ఇలాగా కలిపేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి 2.5 ఇంచుకి 2 గీతలు ఎక్కువ ఉంది పాయింట్ నుంచి. అలాగే మధ్యలో ఒక 3 ఇంచుల దాకా వదిలేసేయండి టక్స్ కోసం. తర్వాత ఆ పాయింట్ నుంచి ఇలాగా ఆ పాయింట్లోకి సైడ్ పాయింట్లోకి కలుపుకోవాలన్నమాట, ఓకేనా. అలాగే సైడ్లో మనం ఒక 1 ఇంచ్ పొడిగించి మార్క్ చేసుకోవాలండి, ఎందుకంటే మిడిల్ టక్స్ వస్తుంది కదా మనకి 2 ఇంచులు దానికోసం. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్తో సమానంగా చేసాము, మిడిల్ టక్స్ మనకి 2 ఇంచులు వస్తుంది కాబట్టి 1 ఇంచు సైడ్లో పెంచుకున్నామంటే మనకి చెస్ట్ లూజ్ కరెక్ట్గా వస్తుందన్నమాట బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. ఈ విధంగా చంక దగ్గర ఏం పెంచాల్సిన అవసరం లేక కింది వైపు 1 ఇంచు పెంచుకోవాలి. అలాగే ఇక్కడ నెక్ దగ్గర కాకుండా కింది వైపు ఒక 1/2 ఇంచు పెంచేసి ఆ లైన్లోకి కలిపేసుకోవాలి, ఓకేనా. ఈ విధంగా అండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్. ఇప్పుడు వచ్చేసి నెక్ కట్ చేసేటప్పుడు చూడండి, షోల్డర్ కొద్దిగా లోపలి కట్ చేసుకున్నారంటే మీకు షోల్డర్స్ జారకుండా ఫ్రంట్ నెక్ లూజ్ రాకుండా ఉంటుంది. ఇక్కడ నెక్ వైపు 1/2 ఇంచు లోపలి కట్ చేసుకోండి. ఈ విధంగా ఇలా కట్ చేయడం వల్ల మనకి షోల్డర్ నీట్గా కూర్చుంటుంది. ఇప్పుడు మొత్తంగా కూడా కట్ చేసుకున్నాం. ఇప్పుడు టక్స్లు ఎలా మార్కింగ్ వేసుకోవాలో చూడండి. ఇక్కడ వచ్చేసి నెక్ వైపు 1 ఇంచు వదిలేసి సగానికి మడుచుకొని ఒక గాట్ పెట్టుకున్నాను. అలాగే సెంటర్ డాట్ కోసం షోల్డర్ని ఇలాగ సగానికి వేసుకొని షోల్డర్ డౌన్కి వచ్చేలాగా పెట్టుకోవాలండి. ఇక్కడ నెక్ వైపు షోల్డర్ కొద్దిగా డౌన్కి వచ్చేలాగా పెట్టుకోవాలి. 4 ఇంచుల దగ్గర ఇక్కడ మడత అనేది ఉంది, ఇక్కడ ఒక గాట్ పెట్టేసుకోండి. ఇది వచ్చేసి సెంటర్ డాట్ కోసం అన్నమాట. చంక రౌండ్ డాటు మళ్ళీ మనం ఈ డాట్స్ని చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ సెంటర్ డాట్ వచ్చేసి 1 ఇంచ్ అటువైపు 1 ఇంచ్ ఇటువైపు ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఈ డాట్ పొడవు వచ్చేసి 2.5 దాకా ఉంది. ఈ డాట్ పొడవు అయితే 2.2 ఇంచులు మాత్రమే. అలాగే ఈ డాట్ వచ్చేసి మనం ఈ 2 డాట్స్కి సెంటర్గా వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని మార్క్ చేసుకొని సైడ్ డాట్ అనేది వేసుకోవాల్సి ఉంటుందండి, ఓకేనా. ఈ విధంగా ఇలాగా, ఓకేనా, ఈ 3 ఇలాగా వచ్చేలాగా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ మార్కింగ్ చూద్దాము. క్రాస్ బెల్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసిన సైడ్లో క్రాస్ బెల్ట్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇది వచ్చేసి 80 సెంటీమీటర్లోనే మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను, ఓకేనా. క్రాస్ బెల్ట్ వచ్చేసి పొడవు వచ్చేసి క్రాస్ బెల్ట్ ఈ విధంగా పొడవు ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 సమానంగా వస్తాయి కాబట్టి 10.5 ఇంచు వెడల్పుతో తీసుకోవాలి. ఇటువైపు 3.5, అటువైపు 3 ఇంచులు క్రాస్ బెల్ట్ తీసుకుంటున్నాను. సెంటర్లో 2.7 ఇంచు మార్కింగ్ చేసుకున్నాను 4 ఇంచుల దగ్గర, ఓకేనా. ఈ విధంగా కొద్ది కొద్దిగా మార్కింగ్ చేసుకుంటూ కరెక్ట్గా క్రాస్ బెల్ట్ షేప్లో మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 10.5 ఇంచు వెడల్పు, 3.5 ఇటువైపు, 3 ఇంచులు అటువైపు, మిడిల్లో 2.7 ఇంచు. ఇలా చేసుకుంటే చూసారు కదా క్రాస్ బెల్ట్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం ఎక్స్ట్రా క్రాస్ బెల్ట్, నెక్ పీసులు, బ్యాక్ పట్టీ ఇవన్నీ కూడా కట్ చేసుకుందాం. మనకి ఇప్పుడు ఈ 2 పీసెస్ మిగిలినాయండి, వీటిలో మనం ఎక్స్ట్రా క్రాస్ బెల్ట్ కట్ చేసుకుందాం. ఫస్ట్
ఇది మనకి ఫ్రంట్ పార్టు మిడిల్లో మిగిలింది అనమాట. ఓకేనా, అక్కడ మనం ఎక్స్ట్రా క్రాస్ బెల్ట్ని చేసుకుంటున్నాను నేను. ఇక్కడ రెండు క్రాస్ బెల్ట్ ఇక్కడ మనకు వచ్చేస్తుంది. ఈ విధంగా ఇక్కడ సెంటర్కి ఓపెన్ చేసుకున్నామంటే, అలాగే నెక్ పీసెస్ ఇందులో చేసుకుందాము. నెక్ పీసెస్ నేను స్ట్రెయిట్ వే చేసుకుంటున్నానండి. బ్యాక్ నెక్లో వచ్చేసి బ్యాక్ పట్టీలు చేస్తున్నాను నేను. బ్యాక్ పట్టీ వేస్తాం కదా, బ్యాక్ నెక్ని సగానికి వేసుకొని బ్యాక్ పట్టీ చేసుకుంటున్నాను. అలాగే ఈ పీస్లో ఉక్సుల పట్టీకి ఇక్కడ 2 పీసెస్ వచ్చినాయి. ఈ పీస్లో నేను నెక్ పీసెస్ చేసుకుంటున్నాను. కింది వైపు కూర ఉంది కదా, దాన్ని నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను. తీసేసుకొని ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్కి 2 పాయింట్లు ఎక్కువ ఉండే వెడల్పుతో నెక్ పీసెస్ అన్నిటినీ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇలాగా ఇక్కడ 4 పీసెస్ నెక్కి చాలా అవుతాయండి. ఓకేనా, ఇంకా మిగిలిన పీసెస్ ఉన్నాయి, మనకు కావాలంటే ఇందులో కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రెండ్స్ 36 చెస్ట్ లూజ్ బ్లౌజ్ కటింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.